మామిడి చెట్టు సమస్య అక్బర్ బాదుషా రాజ్యంలో చరణ్ మరియు మహేష్ అనే ఇద్దరు పౌరులు నివసించేవారు వారిద్దరూ ఇరుగు పొరుగు వారైనా చిన్న చిన్న విషయాలకు కూడా ఎప్పుడు తగులాడేవారు ఒకసారి వారిరువురి ఇళ్ల మధ్యన గల ఒక మామిడి చెట్టు గురించి తగులాడడం మొదలుపెట్టారు ఇద్దరు ఆ చెట్టు నాదంటే నాదని వాదులాడుకున్నారు చివరికి తమ సమస్యను అక్బర్ చక్రవర్తి వద్దకు తీసుకెళ్లారు వీరిద్దరి వాదనల్ని విన్నాక కూడా అక్బర్ కాని బీర్బల్ కాని ఆ చెట్టు ఎవరిదని చెప్పలేకపోయారు అప్పుడు బీర్బల్ మీరిద్దరూ ప్రస్తుతం మీమీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి నాకు ఆలోచించడానికి కొంత సమయం కావాలని అన్నాడు వాళ్ళు వెళ్ళిన వెంటనే బీర్బల్ తన సేవకుణ్ణి పిలిచి నువ్వు చరణ్ మరియు మహేష్ల వద్దకు వెళ్ళి కొంతమంది దొంగలు ఆ చెట్టు నుండి మామిడి పండ్లను దొంగలిస్తున్నారని చెప్పమని చెప్పాడు ఆ సేవకుడు వెంటనే వెళ్ళి అలాగే చెప్పాడు ఈ వార్తను చరణ్ విన్న వెంటనే ఓహో దొంగలెప్పుడు చెట్టు నుండే దొంగలిస్తారు అయినా నేనిప్పుడు పనిలో ఉన్నాను దీని తరువాత చూసుకుంటానని అన్నాడు ఇదే వార్తను మహేష్ విన్న వెంటనే దొంగల్ని తరమాలని ఒక కర్ర తీసుకుని వేగంగా పరిగెత్తాడు బీర్బల్ వద్దకు ఆ సేవకుడు తిరిగి వచ్చి అక్కడ జరిగింది పూసగుచ్చినట్టు చెప్పాడు దీంతో బీర్బల్కు ఆ సమస్యకు పరిష్కారం తెలిసిపోయింది వారిద్దరినీ రేపు తిరిగి కలుసుకుంటాను అని అన్నాడు మరుసటి రోజు సభకు చరణ్ మహేష్లు వచ్చారు అప్పుడు బీర్బల్ వారితో ఆ చెట్టు ఎవరికి సంబంధించిందో నిర్ణయించలేకపోయాను కాబట్టి ఆ చెట్టును నరికివేసి దాని నుండి వచ్చిన కలపను ఇద్దరూ సమానంగా పంచుకోండి అని చెప్పాడు చరణ్ ఇది విన్న వెంటనే లోపల సంతోషపడ్డాడు కలపను అమ్మితే వచ్చే ధనం గురించి ఆలోచించసాగాడు అవును అలా చేయటమే సరి అయింది ఇక మిగిలింది ఈ మార్గమే అని ఆత్రంగా ఒప్పుకున్నాడు మహేష్ మాత్రం ఆందోళన చెందాడు వద్దు దయచేసి ఆ వృక్షాన్ని నరకవద్దు ఆ వృక్షాన్ని చాలా సంవత్సరాలు పెంచాను అని ప్రాధేయపడసాగాడు దాన్ని నరకడాన్ని నేను చూడలేను నాకు ఆ చెట్టు వద్దు దయచేసి దాన్ని చరణ్కే ఇప్పించండి అని అన్నాడు బీర్బల్కు ఆ చెట్టు యొక్క అసలు సిసరు యజమాని ఎవరో ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది తరువాత మహేష్ వైపుకు తిరిగి చెట్టును నువ్వెంత శ్రద్ధగా చూసుకున్నావో నాకు తెలుసు ఆ చెట్టు ముమ్మాటికి నీదే మహేష్ అని చెప్పాడు పిమ్మట క్రితం రోజు జరిగిన విషయాన్ని సభకు వివరించాడు
ఆ చెట్టు మహేష్కు చెందిందే అని తీర్పు చెప్పాడు. ఆ సమస్యను అంత బాగా పరిష్కరించిన బీర్బల్ తెలివితేటలకు అక్బర్తో సహా సభలోని ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు.